కొత్తగూడెం జిల్లా పాల్వంచిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ హాస్పిటల్లో పలు శాఖల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో 6వ బెటాలియన్ పోలీసులు, మిషన్ భగీరథ కార్మికులు, ఎక్సైజ్ పోలీసులు, పాల్వంచి తహసీల్దార్ రంగప్రసాద్ మరియు పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి సరిగ్గా 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 75 యూనిట్ల ప్యాకెట్ల రక్తాన్ని సేకరించామని జిల్లా హాస్పిటల్స్ సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరరావు చెప్పుకొచ్చారు. వజ్రోత్సవం పురస్కరించుకొని తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ 17న ప్రతి నియోజకవర్గంలో ఒక మెడికల్ క్యాంప్ రక్తదాన శిబిరం పెట్టమని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు రావడంతో గౌరవ కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జిల్లాలో పాల్వంచ, భద్రాచలం, నందూరు, ఇల్లందు, అసలపేట 5 నియోజకవర్గాలు కూడా 5 క్యాంప్ పెట్టడం జరిగింది. మన పాల్వంచ సంబంధించి క్యాంప్ నడుస్తున్నది ఇప్పటికే 30 మెంబర్స్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. 20 మెంబర్స్ మీకు ఆదేశం. దీని మేజర్ ఏదైనా మనకి 75 టార్గెట్ కంప్లీట్గా వస్తుంది. దీనిలో మేజర్ రోల్ మిషన్ భగీరథ. మిషన్ భగీరథ ఎంప్లాయీస్ మొత్తం సుమారు 40 నుంచి 50 మెంబర్స్ వస్తున్నారు. బెటాలియన్ పీపుల్ 15 మంది వచ్చారు.